మేము ముఖ్యంగా ఎంబీడబ్ల్యూస్ పైన కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తున్నాం. ఈ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని నాన్ అవైలబుల్ వారెంట్స్ ఎవరైతే ఉన్నారో మా యొక్క పోలీస్ యొక్క విజ్ఞప్తి వెంటనే మీరు పోలీస్ కోర్టుకు వచ్చేసి మీ ఎంబీడబ్ల్యూ రికాల్ చేసుకోవాలా, లేదు అనుకుంటే మేము ఎగ్జిక్యూట్ చేసి జైలుకు పంపడం జరుగుతుంది. ఎంబీడబ్ల్యూస్ రికాల్ ఛాన్స్ ఇవ్వము. కాబట్టి ఈ 61 ఎన్బిడబ్ల్యూస్ మా దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఈరోజే 15 ఎన్బిడబ్ల్యూస్ కూడా మేము ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. నిన్న వర్కింగ్ డే కాబట్టి నిన్న 15 ఎగ్జిక్యూట్ చేసినాము. అవి పోను, ఇంకా 61 ఉన్నాయి. వాళ్ళందరికీ మీడియా ద్వారా నేను తెలిపేది ఏంటంటే ఎవరిపైనా ఎన్బిడబ్ల్యూస్ ఉన్నాయో మీకు తెలుసు, వాళ్ళు వచ్చి ఇమీడియట్గా రికాల్ చేసుకోవాలి, లేదంటే కోర్టు ముందు హాజరు కావాలి. లేదు మా కానిస్టేబుల్ మా స్టాఫ్ వచ్చినారు అంటే కనుక జైల్లోకి పంపించడం జరుగుతుంది. వెపన్ లైసెన్స్ హోల్డర్స్ ఉన్నారు మన రికార్డులో, వాళ్ళ దగ్గర 23 వెపన్స్ ఉన్నాయి. అంటే ఒక వ్యక్తి దగ్గర 2 వెపన్స్ ఉన్నాయి, మిగతా అందరి దగ్గర సింగిల్ వెపన్స్ లైసెన్స్డ్ వెపన్ హోల్డర్స్ ఉన్నారు. వీళ్ళ దాంట్లో 16 మెంబర్స్ రెన్యువల్ అయినాయి, రెన్యువల్ వెపన్స్ చేసుకున్నారు. ఇంకా 7 వెపన్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి. అంటే ఒక ప్రతి ఎవ్రీ ఇయర్ వెపన్ హోల్డర్ అనేది తన వెపన్ను సిపి గారి దగ్గర రెన్యువల్స్ పెట్టుకోవాలా. ఆ రెన్యువల్ వచ్చిన తర్వాతనే ఆయన కస్టడీలో ఆ వెపన్ ఉండాలి, తప్ప వేరే రెన్యువల్ అయిపో ఏదైతే ఎక్స్పైరీ పీరియడ్ ఉందో ఆ తర్వాత ఉండడానికి వీల్లేదు. ఆ 7 వెపన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్మ్స్ లైసెన్స్డ్ ఆర్మ్స్ డీలర్ కానివ్వండి, లేదంటే సైబరాబాద్ కమిషనరేట్లో ఉన్న బెల్లా ఫామ్లో కానివ్వండి, లేదంటే కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్లో ఆ యొక్క వెపన్స్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ టోటల్ 22 వెపన్స్ సంబంధించి కూడా మేము ఈరోజు నుంచి వెరిఫికేషన్ స్టార్ట్ చేస్తున్నాం. మేము ఆ రికార్డు వెరిఫై చేసేసి ఎవరి దగ్గర ఏం పెండెన్సీ ఉన్నాయని వెరిఫై చేసి ఈ ఎలక్షన్ దృష్టిలో చేయడం జరుగుతుంది. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫర్దర్ ప్రాసెస్ ఉంటాయి, వాటిని డిపాజిట్ చేసే కార్యక్రమాలు ఉంటాయి, వాటిని నెక్స్ట్ ఫర్దర్ దానికి వెళ్ళడం జరుగుతుంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పోలీస్ స్టేషన్ రికార్డులో ఉన్నటువంటి రౌడీ షీటర్స్ 38 మంది పైన రౌడీ షీటర్స్ నమోదైన రికార్డు ఉంది పోలీస్ స్టేషన్ రికార్డ్స్లో. అందులో 21 మంది మాత్రం ప్రజెంట్ ఉన్నారు, 17 మంది ప్రజెంట్ ఈ ఏరియాలో లేరు. ఆ 21 మంది ఎవరైతే ప్రజెంట్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు వరకు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గారి దగ్గర బైండ్ ఓవర్ చేయడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే తిరిగి వాళ్ళు అసాంఘిక కార్యక్రమాలు కానివ్వండి, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ క్రియేట్ చేయొద్దు అనే ఉద్దేశంతో వీళ్ళను బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళ దగ్గర బాండ్ ఎగ్జిక్యూట్ కూడా ఎంఆర్ఓ గారు తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళు మళ్ళీ ఎలాంటి చర్యలకు పాల్పడ్డా క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అయితే క్రిమినల్ కేసుతో పాటు ఈ బాండ్లో ఏదైతే అమౌంట్ ఉందో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రౌడీ షీటర్స్తో పాటు సస్పెక్ట్ షీట్స్ ఎవరైతే ప్రాపర్టీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయితే అయి ఉంటారో వాళ్ళు మన పోలీస్ స్టేషన్ రికార్డులో 89 మెంబర్స్గా రికార్డు ఉంది. అందులో 41 మంది ప్రస్తుతం మా సర్వెలెన్స్లో ఉన్నారు. వాళ్ళు ప్రజెంట్గా వాళ్ళ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దినచరి కార్యక్రమాలు చేసుకుంటున్నారు, వాళ్ళపైన మేము సర్వెలెన్స్ పెట్టడం జరిగింది. పోతే 89లో 48 మంది ప్రజెంట్ అవుట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు, వాళ్ళు మా ఏరియాలో ఉండడం లేదు. వాళ్ళపైన కూడా నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రాబోయే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని వీళ్ళపైన సర్వెలెన్స్ పెడితే కనుక ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూలు ఉండవు అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది సిపి గారు, గౌరవ సిపి గారు స్టీఫెన్ రవీంద్ర సార్, సైబరాబాద్ సిపి గారు ఆదేశాల మేరకు ఇది నిర్వహించడం జరుగుతుంది. దృష్టిలో పెట్టుకొని శాంతి భద్రతలు కాపాడడం కొరకు ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. ఇంకా పట్టణ ప్రజలకు కూడా ఈ సందర్భంగా తెలిపేది ఏంటంటే ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించినట్టయితే వారిపైన కఠినమైన చర్యలు ఉంటాయి. దయచేసి ఎవరు ఆ అవకాశము పోలీసుకు ఇవ్వద్దు, ల్యాండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి మీడియా ద్వారా షాద్నగర్ పట్టణ ప్రజలకు, షాద్నగర్ మండల ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాం.